ప్రధాని ఎన్నికల శంకారావాన్ని పూరించేందుకు పాలమూరు జిల్లాను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీల విషయంలో ఆయన చేయబోయే ప్రసంగం ఆసక్తిని రేపుతోంది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన మహబూబ్ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, పసుపు బోర్డు ప్రకటన చేశారు, అలాగే గిరిజన వర్సిటీకి ఏర్పాటు కూడా కట్టుబడి ఉన్నామంటూ కూడా కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీకి. రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేటువంటి దానిపైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? మోడీ పాలమూరు పర్యటనలో చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా. పసుపు రైతుల కష్టాలను గుర్తించాం. కరోనా తర్వాత పసుపు పంటకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ పసుపు బోర్డును ఇవ్వాలని తెలంగాణ పసుపు బోర్డుకు సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ తెలంగాణకు సంబంధించి పసుపు బోర్డు ఇస్తున్నట్టు కేంద్రం పసుపు బోర్డు ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అదేవిధంగా మరో ప్రకటన కూడా చేశారు. ములుగులో సమర్థ సారక గిరిజన విశ్వవిద్యాలయాన్ని 900 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మనం చూసుకోవచ్చు ఈ రెండు డెవలప్మెంట్స్ మనం చూసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లా పర్యటనలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలంగాణలో ఎన్నికల శంకారావం పూరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ సభావేదిక పొందు పార్టీ కార్యక్రమానికి సంబంధించిన సభావేదికపైకి వస్తున్నారు. మరికాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ చేరుకుంటారు. ప్రజల మధ్య నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఎన్నికల శంకారావంగానే దీన్ని చూసుకోవచ్చు మనం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు సభ ద్వారా మరిన్ని వరాలు ఉన్నాయని గతంలోనే బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీ కానీ మరోవైపు పసుపు బోర్డును కానీ పసుపు బోర్డుకు సంబంధించి గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు ధర్మపురి అరవింద్ పేపర్ కూడా ఇచ్చిన పరిస్థితి. పసుపు బోర్డు ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేయిస్తారని చెప్పి ఒక బాండ్ పేపర్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్నికల శంకారావం ప్రారంభిస్తూ ఈ పసుపు బోర్డును ప్రకటించడం చాలా ఆసక్తి తెస్తుందని చెప్పుకోవచ్చు. 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిజామాబాద్ పర్యటనలు కూడా రాబోతున్నారు. పసుపు బోర్డు ప్రకటనకు సంబంధించి చాలా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అక్కడ రైతులు పసుపు దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పసుపు దిగుబడి ఎక్కువ ఉంది. కరోనా తర్వాత పసుపు పంటకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ రెండు ప్రకటనల ద్వారా కాకుండా నిజామాబాద్ పర్యటనలో మరేమైనా ప్రకటిస్తారా అన్న దాని మీద కూడా ఆసక్తి రేపుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఇప్పుడు ప్రజా గర్జన పాలమూరు ప్రజా గర్జన సభ ఇప్పుడు పార్టీ కార్యక్రమ సభావేదికపైకి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారన్నది కూడా ఆసక్తిని రేపుతుంది. సీఎం కేసీఆర్ మీద ఏమైనా విమర్శలు చేస్తారా, నేరుగా ఆరోపణలు గుప్పిస్తారా, ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అన్న దాని మీద ఆసక్తి నెలకొంది. ఫుల్లా ఫుల్లా మాట్లాడతాం పార్టీ కార్యక్రమంలో, ఇది ప్రభుత్వ కార్యక్రమం అంటూ అక్కడ నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అంటూ ప్రారంభోత్సవ సభా వేదిక పైన రాజకీయ విమర్శలు చేయకుండా నేరుగా పార్టీ కార్యక్రమంలో ఫుల్లా ఫుల్లా మాట్లాడదాము అంటూ సభా వేదికలో ప్రసంగం ముగించడం జరిగింది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. బీజేపీ శ్రేణిలో కొంత జోష్ నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ సభా వేదికపై నుంచి ఏం మాట్లాడతారని చెప్పి పార్టీ క్యాడర్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అలాగే విక్రమ్, మరికొన్ని నిమిషాల్లోనే మీ మనసులో ఉన్న మాట నేను మాట్లాడతానంటూ కూడా ఆయన ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు కొంత ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా కొంత ప్రజల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారన్నది క్యాడర్ లో కూడా కొంత ఆసక్తి లేకుండా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గురిపించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా విమర్శలు గుర్పించే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు పార్టీకి సంబంధించి క్యాడర్ లో కొంత జోష్ నింపే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్న ప్రచారం చాలా విస్తృతంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన స్పీచ్ లో ఏం చెప్తారు అన్నది మాత్రం ఆసక్తి లేదని చెప్పుకోవచ్చు. మొత్తం విపక్షాలనే టార్గెట్ గా చేసుకుని ఆయన పాలమూరు సభలో ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి గత 9 ఏళ్లలో ఏమిచ్చాము, ఈ తెలంగాణకు పదే పదే రాష్ట్ర విపక్షాలు చెప్తున్నాయి, తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదన్న ఒక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు తెలంగాణకు ఏమిచ్చాము గత 9 ఏళ్లలో అన్న విషయాన్ని ప్రజా గర్జన సభలో చెబుతూనే మరోవైపు క్యాడర్ లో పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఏం చేయాలి అన్న దానిపై క్యాడర్ కు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఓకే విక్రమ్.